హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో రవ్వ కజ్జికాయలను ప్రిపేర్ చేసుకుందాము ముందుగా రవ్వ కజ్జికాయలను ప్రిపేర్ చేసుకున్నందుకు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయిని ఉంచుకోవాలి ఆ కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కేజీ వరకు రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రవ్వ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అండ్ అలాగే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ ద్వారా మీకు వీడియోస్ మనం పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి రవ్వనంతా కూడా నేను ఒక కేజీ రవ్వ తీసుకున్నాను కదా ఆ రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక కేజీ రవ్వకు ఒక్కో కేజీ చక్కెరని తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను పొడిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ అంతా కూడా ఈ రవ్వలోకి యాడ్ చేసుకోవాలి వన్ టు వన్ ఇస్ట్ వన్లో తీసుకున్నాను నేను సో రవ్వ రవ్వలోకి మనం షుగర్ పౌడర్ అంతా కూడా యాడ్ చేసుకుంటున్నాము మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనిపించే ఇంకొక పావు కేజీ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఈ విధంగా షుగర్ పౌడర్ అంతా కూడా రవ్వకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చక్కగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు షుగర్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే వన్ కేజీకి వన్ కేజీ షుగర్ అనేది సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న దాన్ని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం గోధుమ పిండి తీసుకుంటున్నాము గోధుమ పిండి లేదా మైదాపిండిని యూస్ చేయొచ్చు నేనైతే గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను మైదాపిండి హెల్తీ పర్పస్కి కొంచెం మంచిది కాదు కాబట్టి సో ఇక్కడ ఒక కేజీ రవ్వ ఒక కేజీ చక్కెర ఒక కేజీ గోధుమ పిండిని తీసుకొని ఇందులో సాల్ట్ అనేది అసలు యాడ్ చేసుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి అన్నీ కూడా నేను వన్ ఇష్ వన్ ఇష్ వన్ రూపంలో తీసుకున్నాను తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మన కజ్జికాయలు అనేది ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా రేకులు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా రేకులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రవ్వ మిక్స్చర్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ రవ్వని ఈ రేకులోకి యాడ్ చేసుకొని సైడ్స్ని వీడియోలో చూపించే విధంగా సైడ్స్ అంతా కూడా అంటించుకోవాలి సో ఈ విధంగా అంటించుకున్న తర్వాత మనం దీన్ని అల్లుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మడత పెట్టుకోవాలి సో ఈ విధంగానే అన్ని కర్జికాయలను ప్రిపేర్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా కర్జికాయలను ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగానే నేను అన్ని కర్జికాయలను ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను సో ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాయి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయిలోకి ఆయిల్కి సరిపడాన్ని కజ్జికాయలను యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ అనేది నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి ఆయిల్కి సరిపడాన్ని కజ్జికాయలు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు వీటిని ఫ్రై చేసుకోకూడదు విధంగా ఫ్రై చేసుకోవాలి చక్కగా కొద్దిగా రంగు వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలి ఈ విధంగానే ఆయిల్లోకి అన్ని కర్జ్జికాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని కర్జికాయలను ప్రిపేర్ చేసుకున్నాము ఒకసారి కర్జ్జికాయని ఓపెన్ చేసి చూస్తే మనకు రవ్వ అనేది ఈ విధంగా ఉంటుంది సో చూసారుగా కర్జికాయలను ప్రిపేర్ చేసుకోవడం ఈ విధంగా మీరు కూడా ఒకసారి కర్జికాయ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అండ్ అలాగే పక్కనున్న ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి